దిస్ ఇస్ శ్రీధర్ కళారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. మనం ఇప్పుడు తెలంగాణ ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాము. ఇది హైదరాబాదులోని మాసప్ ట్యాంక్లో ఉంది. చాలా అద్భుతంగా గిరిజన జాతులు, గిరిజన తెగలు, గిరిజనానికి సంబంధించిన వ్యక్తులు ఎలాంటి పనిముట్లు వాడారు, ఎలాంటి సాంస్కృతిక వైభవం ఏంటి అనేది మీరు చూడండి. అప్పుడు ఈ జింకకు సంబంధించి కొమ్ములు ఎలా ఉన్నాయి, గజ్జలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పనిముట్లు ఏంటి, తర్వాత ఏ పనిముట్లతో వాళ్ళు వేట చేసేది, వాళ్ళు వాడిన డోలు ఏంటి, ఆ జింకను ఎలా, జింక కొమ్ములు ఎలా సేకరించేవారు, తేనె ఎలా సేకరించేవారు, తర్వాత అప్పుడు ధాన్యాన్ని ఎలా దాపెట్టుకునేవారు, వాళ్ళ ధాన్య భండాగారం ఏంటి, ఏ వస్తువులు వాడారు అనేది చాలా అద్భుతంగా గిరిజనులు వాడిన ప్రతి ఒక్క వస్తువును ఈ మ్యూజియంలో భద్రంగా భావితరాలకు అందించేందుకు, తెలియజేసేందుకు గిరిజన శాఖ ఈ ట్రైబల్ మ్యూజియంలో అన్ని వివరాలు పెట్టారు. మీరు చూడండి, ప్రతి ఒక్క వస్తువు ఒక ప్రత్యేక అలంకరణగా చేసి, ప్రతి ఒక్క వస్తువు వాటి గొప్పతనాన్ని వివరిస్తూ డిజిటల్ రూపంలో కూడా, పుస్తక రూపంలో కూడా మీకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ప్రతి ఒక్క యువత కానీ ఇక్కడికి వచ్చేసి ఈ తెలంగాణ ట్రైబల్ మ్యూజియం గొప్పతన ప్రత్యేకతను మీరు వీక్షించవచ్చు. అప్పుడు ట్రైబల్స్ వాడిన పనిముట్లు, తర్వాత జింక కొమ్ములు, అక్కడ వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ వీక్షించడానికి మీకు అవకాశం ఉంది. వందలాది వేలాది ఈ పనిముట్లు, తర్వాత వాళ్ళు వాడిన ప్రతి వస్తువు వాటి గొప్పతనను, ప్రత్యేకతను, వాడిన వస్తువులన్నింటినీ మనకు మీకు ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి గిరిజనుల జాతి గొప్పతనం, వైవిధ్యాన్ని మీరు తెలుసుకోండి.